బ్యాక్ టు న్యూస్. అందరిని ఆనందంగా ఉంచే పండగ దీపావళి. చిన్న పెద్ద తారతమ్యం లేకుండా అందరూ దీపావళి పండగ చేసుకుంటారు. లక్ష్మీ పూజ చేసిన తర్వాత క్రాకర్స్ కాల్చడం ఆనవాయితీ. తరాలు మారిన ఈ పండగను మాత్రం అందరూ బాణసంచలు కాలుస్తూ ఆనందంగా చేసుకుంటారు. కానీ ఈసారి బాణసంచల రేట్లు ఎలా ఉన్నాయి, సిక్కులు మహిళలు ఇతరులు ఏమంటున్నారు అన్న అంశంపై మా శ్రీకాకుళం ప్రతినిధి వరప్రసాద్ మరింత సమాచారం అందిస్తారు. దీపావళి పండుగకు సంబంధించి ప్రభుత్వ అధికారులు సెపరేట్ గా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండడానికి ఆర్ట్స్ కాలేజ్ మైదానంలోని శ్రీకాకుళం నగరంలోని ఒక 20 స్టాల్స్ వరకు మాత్రం పర్మిషన్ ఇచ్చారని మాత్రం తెలుస్తుంది. మనం ఇక్కడ చూసుకునేసరికి ఈ స్టాల్స్ మొత్తం ఎన్ని ఉన్నాయో మనకి ఇక్కడ కనబడుతున్నది. ఈ నేపథ్యంలో చూసుకునేసరికి ఇక్కడ రేట్లు ఎలా ఉన్నాయి అన్న అంశాన్ని మన దగ్గర కొంతమంది కొనుక్కునే వినియోగదారులు ఉన్నారు, మహిళలు ముఖ్యంగా ఉన్నారు. ఎందుకంటే ఈసారి దీపావళి మాత్రం మహాలక్ష్మి పూజ చేస్తున్న ఈ మహిళలే ఈసారి క్రాకర్స్ కొనడానికి ఇక్కడ రావడం చూస్తుంటే ఏ విధంగా ఉన్నాయన్న అంశాన్ని వాళ్ళు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ, ఎలా ఉన్నాయి రేట్లు, ఏ రేటు కొన్నారు, గతంతో పోలిస్తే ఏ విధంగా ఉన్నాయి? గతంతో పోలిస్తే సహజం చాలా రేట్లు ఎక్కువగానే ఉన్నాయండి. ఏమీ లేదు, పిల్లల కోసం మనం కొన్నాము కాకర్స్ చిన్నవే, అవే 1000 రూపాయలు అయిపోతున్నాయి. ఇంత రేట్లు అయితే చాలా కష్టం కదా, కొంచెం తగ్గిస్తే బాగుంటుంది అనుకున్నాం ఈ సహజం. కానీ చాలా ఎక్కువగా ఉన్నాయి, చాలా ఎక్కువ చెప్పండి. చాలా రేట్స్ ఉన్నాయండి. షార్ట్స్ ఒకటి, కాకర పువ్వులు, అగ్గిపెట్లు ఏమీ లేవు, ఇంద్ర జస్ట్ పాంబిల్లు అవే ఉన్నాయి. 5-6 ఐటమ్స్ కి 1500-1000 ఇలా పెడుతున్నారు అన్నమాట. అమౌంట్ అయితే చాలా ఎక్కువగా ఉంది. చెప్పండమ్మా, మీరు ఎంత వరకు కొన్నారు? నేను ఒక 2000 కొన్నాను సార్. అన్ని రేట్లే ఉన్నాయి. షార్ట్స్ అయితే ఒకటి 5-800 చెప్తున్నారు. చిన్నపిల్లలకి యూజ్ చేసిన వస్తువులు కూడా చాలా తక్కువగా ఉన్నాయి, ఉన్నవి కూడా చాలా రేట్ గా ఉన్నాయి. ఏం కొందామని ఇక్కడ ఏమో తక్కువ ఉంటాయని ఇక్కడికి వస్తే ఏమి కూడా ఇక్కడ కనిపించట్లేదు. ఇంకంటే బెస్ట్ బయట షాపులలో అయితే మనకు తక్కువలో దొరికిదనేమి. అంటే ఇప్పుడు 2 రోజుల వరకే ప్రభుత్వం నుంచి పర్మిషన్ ఇచ్చింది, ఇక రాబోయే పొందడానికి ఏంటి పరిస్థితి చెప్పండి? ఇక్కడ వస్తే ఏమో తక్కువగా ఉంటాయని గవర్నమెంట్ ఇచ్చింది కాబట్టి ఇక్కడ బయట మీద ఎక్కువ రేట్ అమ్ముతున్నారు. మాకు బయట అంటే ఎక్కడ మీరు చూసారు? హోల్సేల్ షాప్స్ బయట చిన్న చిన్న స్టాల్స్ పెట్టారు, వాళ్ళు ఇంకా మేము అడిగిన రేట్లకి ఇస్తాను. మ్యాచ్ బాక్సెస్ లేవు, పిల్లలకి పాప్స్ పాప్స్ అనే చిన్న బాంబ్స్ ఉంటాయి అవి కూడా ఇక్కడ ఏమీ లేవు. ఇక్కడే ఉంటాయని మేము వచ్చాం కానీ బాగాలేదు, నచ్చలేదు. రేట్లు కూడా చాలా హైగా ఉన్నాయి. మొత్తం ఎంత తీసుకున్నారమ్మా? నేను 2000 తీసుకున్నానండి. 2000 కి ఏమీ కూడా కనిపించట్లేదు, మీరు చూడొచ్చు. సార్, మీరు ఎటువంటి తీసుకున్నారు, ఏంటి మీ ఇంటికి ఏమైనా కొన్నారా లేదా క్రాకర్స్, ఏంటి పరిస్థితి చెప్పండి. 5000 వాళ్ళ తీసుకున్నాం సార్. ఈ సంవత్సరం అయితే రేట్లు చాలా దారుణంగా ఉన్నాయి. మన ఇక్కడ మనకి సింహద్వారం దగ్గర పొడి బస్సు ఉంది కదా సార్, అక్కడ ఉన్న దానికంటే ఇక్కడ రేట్లు చాలా దారుణంగా ఉన్నాయి. ఇక్కడ మనకు అందుబాటులో ఉన్న స్టాల్స్ ఉన్నాయి కానీ ప్రజలకు అందుబాటులో రేట్లు లేవు. అదే సార్. థ్యాంక్ యూ సార్. చెప్పండి సార్, ఏం కొన్నారు, ఏంటి పరిస్థితి? నేను ఏమైతే కొనలేదు సార్. నేను వాళ్ళు ఇక్కడ రేట్లు పెట్టి అందరూ ఎక్కువ అంటున్నారు కదా, ఆ రేట్లు అనేవి వాళ్ళు పెట్టి వాళ్ళ కోసం కూడా మీరు ఆలోచించాలి. ఒక స్టాల్ కి 80,000 తీస్తుంది గవర్నమెంట్, వాళ్ళ ట్యాక్స్ దాని తర్వాత టెంట్ రెంట్ కమర్షియల్ ట్యాక్స్ ఫైర్ డిపార్ట్మెంట్ అన్ని ఎవ్రీథింగ్ అన్ని నేను 3 ఇయర్స్ నుంచి పెట్టా. ఈ సంవత్సరం ఇలా రేట్స్ ఉన్నాయని చెప్పి అందరూ ఇలా అనడం వల్ల నేను ఆగిపోయా. బట్ ఇంకోటి ఏంటంటే 80,000 వరకు దీనికే పోయా తీయాలి అంటే వాడు లోకల్లోనే కొనుక్కొని ఇంకో దగ్గరికి ప్రజలకు అమ్మాలి అంటే వాడికి 1 రూపాయి రావాలనే కదా, వాడు అన్ని మానుకొని ఇక్కడికి వస్తున్నారు. ప్రజలు అది కొద్దిగా గమనిస్తే బాగుంటుంది, అంతే తప్ప ఇంకేం లేదండి. రేట్స్ అయితే మాత్రం ఎక్కువే కాదని లేదు, బట్ హోల్సేల్లో కొన్ని వాళ్ళకి దీనికి రిటైల్గా కొన్ని వాళ్ళకి అని అంటే మరి 1 రూపాయి వస్తుందనే కదా, 10 మందికి వ్యాపారం పెట్టుకొని చేస్తారు ఎవరైనా. అది మీరు దృష్టిలో పెట్టుకొని 1 రూపాయి ఎక్కువైనా పర్వాలేదు పర్లేదు అనుకుంటేనే ఇక్కడ రావాలండి, లేదంటే మాత్రం ఎక్కువ రేటుగానే ఉంటుందని భావిస్తున్నాను. ఇది విన్నారు కదా, ఎందుకంటే ఒక్క వాళ్ళే కాదు, ఎందుకంటే వ్యాపారులు కూడా, ఎందుకంటే 80,000 వరకు ఒక స్టాల్కి ప్రభుత్వానికి కట్టాల్సిన అవసరం ఉన్నదని చెప్పేసి ఒక వినియోగదారుడు చెప్తున్నాడు. ఏదో రేట్లు ఎక్కువ ఉన్నాయని చెప్పి మహిళలు చెప్తున్నారు. కానీ రేట్లు ఎక్కువైనా సరే ప్రభుత్వం ఇటువంటి ట్యాక్సులు తగ్గిస్తే ఇంకా రేట్లు తగ్గే అవకాశాలు ఉన్నాయని మాత్రం వినియోగదారులు చెప్తున్నారు. ఇది శ్రీకాకుళం జిల్లాలో క్రాకర్స్కు సంబంధించి వినియోగదారుల తనకు మనోగతం. కెమెరామెన్ గోపితో వరప్రసాద్, హెచ్ఎంటీవీ శ్రీకాకుళం.